వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు డీమార్ట్ నుంచి తెచ్చిన కొన్ని కిచెన్ ఐటమ్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్రష్, అలాగే ఇది, ఇవి రెండు కలిపి 69 రూపీస్ అండి. ఇది సిలికాన్తో చేసింది కాబట్టి ఇది హీట్కి ఏమీ కరిగిపోదు. 250 డిగ్రీస్ వరకు హీట్లో ఇది పనిచేస్తుంది, ఇది కరిగిపోదు. సో ఇది 77 రూపీస్, డీమార్ట్ ప్రైస్లో నాకు 69 రూపీస్కే వచ్చింది. ఇది ఆయిల్ పైన స్పిల్ చేసుకోవడానికి, ఇది వచ్చేస్తున్నారు కదా వెనక, ఈ విధంగా ఆయిల్ పైన యాడ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఇది 69 రూపీస్. అలాగే ఇవి చిన్న చిన్న ఇవ్వండి, ఇవి మొత్తం ఈ 6 వచ్చాయి సెట్. ఇవి నేను ఆల్రెడీ వీటిని ఓపెన్ చేసేసాను. ఇవి 6 కలిపి ఇక్కడ ఉంది 54 రూపీస్, కానీ ఇది నాకు 49 రూపీస్కే వచ్చాయి ఈ 6 కలిపి. వీటిని స్పైసెస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కొంచెం కొంచెం పొడి చేసుకుంటూ ఉంటాం కదా, చికెన్ మసాలా పౌడర్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడతాయి ఇవి. ఇది ప్లాస్టిక్ మరీ బాగుందని కూడా చెప్పలేము, కొంచెం లైట్ కొంచెం పలచగా ఉంది ప్లాస్టిక్, కానీ మనం ఎక్కువగా యూజ్ చేయం కదా, కొంచెం కొంచెం ఏమన్నా పెట్టుకోవడానికి బాగుంటుందని నేను వీటిని తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి బౌలు, సిరామిక్ అండి, ఇది సిరామిక్ బౌలు. ఇది వచ్చేసి 59 రూపీస్, డీమార్ట్ ప్రైస్ 59 రూపీస్ అండి. ఇది ఇది చాలా మందంగా ఉంది, బాగుంది ఇది. సో కాబట్టి నేను ఇది తీసుకున్నాను. అలాగే స్టీల్ బాక్సులు నేను 2 తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ చిన్నది వచ్చేసి 79 రూపీస్ అండి. మూత కూడా చాలా టైట్గా ఉంది, ఏమైనా కర్రీస్ పెట్టుకోవడానికి వాటి బాగుంటుందని చెప్పేసి. మందంగా కూడా ఉంది ఇది, మంచి స్టీల్ లాగే అనిపిస్తుంది నాకు, అందుకే నేను ఇది తీసుకున్నాను. 79 రూపీస్ ఇది. ఇది వచ్చేసి 99 రూపీస్ అండి. ఇది కొంచెం పెద్ద బాక్స్ దీని మీద, ఇది 99 రూపీస్. ఇది స్టీల్ కూడా బాగుంది, రెండు ఆల్మోస్ట్ ఒకేలాగా అనిపించాయి నాకు. అలాగే ఇవి వచ్చేసి సిరామిక్ అండి, సిరామిక్ కప్ ఒకటి తీసుకున్నాను నేను. ఇది డీమార్ట్ ప్రైస్ 19 రూపీస్, చాలా తక్కువ కాస్ట్ అని నేను ఇది తీసుకున్నాను. అలాగే బాగుంది కూడా, 19 రూపీస్ అంటే చాలా తక్కువ కాస్ట్ కదా, అందుకని నేను ఇది తీసుకున్నాను. అలాగే ఒక బౌల్ కూడా తీసుకున్నానండి, ఈ బౌల్ వచ్చేసి 39 రూపీస్. ఇది కూడా చాలా బాగుంది, మందంగా కూడా అనిపిస్తుంది. సో ఈ సిరామిక్ని కొంచెం జాగ్రత్తగానే మనం హ్యాండిల్ చేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి చిన్నది ఆయిల్ ఇంకా వాటర్ పోసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది, జ్యూస్ పోసుకోవడానికి కూడా బాగుంటుంది, వెనిగర్ సాస్ ఇలాంటివన్నీ దీంట్లో పెట్టుకోవడానికి దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 39 రూపీస్ అండి. మామూలు ప్రైస్ అయితే 43 రూపీస్, కానీ డీమార్ట్ ప్రైస్లో నాకు 39 రూపీస్కి వచ్చింది, తక్కువ కాస్టే కదా. ప్లాస్టిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది, అందుకని నేను తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి ప్లాస్టిక్ బాస్కెట్ అండి, ఇలా ఫ్లవర్స్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. పైగా ఇది 29 రూపీస్, చాలా తక్కువ కాస్ట్ కదా. మామూలు ప్రైస్ ఇది ఎంఆర్పి అయితే 32 రూపీస్ అండి, కానీ డీమార్ట్ ప్రైస్లో 29 రూపీస్కే వచ్చింది. అలాగే ఇది వచ్చేసి స్టీల్ స్ట్రైనర్, కూరగాయలు ఆకుకూరలు కడిగి దీంట్లో కొంచెంసేపు దీంట్లో పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ని పోతాయి, స్ట్రెయిన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి 169 రూపీస్, మామూలు ఎంఆర్పి అయితే 215 అండి, కానీ నాకు డీమార్ట్ ప్రైస్లో 169కే వచ్చింది. సో ఇది బాగుంది, అలాగే ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి జల్లెడలాగా, పిండి జల్లెడ పట్టుకునేదండి ఇది. ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి ప్రైస్ 145 రూపీస్, కానీ నాకు డీమార్ట్ ప్రైస్లో 129 రూపీస్కి వచ్చింది. స్టీల్ కదా, స్టీల్ కాబట్టి తొందరగా పాడవదు, అంత
అందుకే నేను ఇది తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి స్ప్రే బాటిల్. స్ప్రే బాటిల్ 54 రూపీస్ ఎంఆర్పి, కానీ డీమార్ట్ ప్రైస్లో నాకు 49 రూపీస్కే వచ్చింది. సో ఇది మనకి ఇండోర్ ప్లాంట్స్, ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న ప్లాంట్స్కి, వాటికి వాటర్ పోసుకోవడానికి, అలాగే మిర్రర్స్ క్లీన్ చేసుకోవడానికి స్ప్రే చేస్తూ ఉంటాం కదా, దానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇది వచ్చేసి బాస్కెట్ అండి. దీంట్లో ఇది 6 ఎంఆర్పి వచ్చేసి 77 రూపీస్, కానీ ఇది నాకు డీమార్ట్ ప్రైస్లో 69 రూపీస్కే వచ్చింది. అలాగే బాస్కెట్ కూడా బాగా స్ట్రాంగ్గా అనిపిస్తుందండి, అందుకే నేను తీసుకున్నాను. అలాగే దీంట్లో మనం ఇలా బాటిల్స్ బయట పెడితే మనకి ఇలా పడిపోతూ ఉంటుంది కదా, అలా పడకుండా ఉండడానికి ఇలా పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి, అందుకని నేను ఇది తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి కొంచెం పెద్ద బాస్కెట్. ఇది వచ్చేసి ఎంఆర్పిలో 100 అండి, కానీ డీమార్ట్ ప్రైస్లో నాకు 89 రూపీస్కే వచ్చింది. ఇది కూడా పర్లేదండి, కొంచెం స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. ఇవి ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని లోపల ఇలా పిక్చర్స్ ఇచ్చారండి, చిన్న చిన్న ఇలాంటివి పెట్టుకోవడానికి, ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే బుక్స్, ఇంకా బుక్స్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న టిన్ బాటిల్స్ అవి పెట్టుకోవచ్చు, ఇంకా మనం వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, గ్రోసరీ ఐటమ్స్ పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి, నీట్గా అనిపిస్తాయి. నేను 3 బాటిల్స్ తీసుకున్నానండి. వీటిని నేను సండే తీసుకొచ్చాను. నేను ఆల్రెడీ వీటిని యూజ్ చేసేసానండి, నిన్న తీసుకొచ్చాను. ఇది డీమార్ట్ ప్రైస్ 19 రూపీస్ అండి. వీటి కాస్ట్ మామూలుగా ఎంఆర్పి వచ్చేసి 22 రూపీస్, కానీ డీమార్ట్ ప్రైస్లో నాకు 19 రూపీస్కే వచ్చాయి. సో ఇవి బాగున్నాయి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్లో ఎక్కడికైనా వెళ్ళే తప్ప హ్యాండ్ బ్యాగ్స్లో బాగుంటాయి. ఇవి పెట్టుకుంటే పెద్దవి అనుకో ఎత్తుగా అనిపిస్తాయి కదా, కానీ ఇవి బాగా సన్నగా ఉన్నాయి, వీటిని తీసుకెళ్తే బాగా అనిపిస్తాయి, అందుకని నేను వీటిని రెండు తీసుకున్నాను. అలాగే ఇది పెద్ద వాటర్ బాటిల్ అండి. ఇది వచ్చేసి ఎంఆర్పి 33 రూపీస్, కానీ ఇది డీమార్ట్ ప్రైస్లో 29 రూపీస్కి వచ్చింది. సో ఇది కూడా ప్లాస్టిక్ బాగుంది. సో యువర్స్ ఇది ఈరోజు నేను ఈరోజు డీమార్ట్ హాల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.